నిన్న సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన కొత్తపట్నం పోలీస్ స్టేషన్ సంఘటన పట్ల శ్రీ సిద్ధార్థ కౌశల్ విచారం వ్యక్తం చేస్తూ సంఘటనపై విచారించి నివేదిక ఇవ్వవలసిందిగా పట్టణ డీఎస్పీ గారిని ఆదేశించారు. ఈ సంఘటనలో బాధితుడైన పురిణి రాంబాబు మరియు అతని కుమారుడు బాలాజీలను ఎస్పీ గారు ఓదార్చి జరిగిన సంఘటన పట్ల క్షమాపణ చెప్పారు. అనంతరం ఎస్పీ గారు సదరు బాధితునికి కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించి శానిటైజర్లు మాస్కులను బహుమతిగా ఇచ్చారు. దీనికి బాధితుడు ఎంతో సంతోషించి తాను పోలీసుల పట్ల ఎంతో మర్యాదగా ఉంటానని, లాక్డౌన్ నియమాలను తాను పాటిస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తానని ఎస్పీ గారికి చెప్పారు. అనంతరం ఎస్పీ గారు జిల్లా ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు. ప్రకాశం జిల్లా ప్రజలకి నమస్కారం. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ నియమాలు అమలు చేయుటకు పోలీసులు పగలు రాత్రి రోడ్లపై ఉంటూ మీకు సేవ చేస్తున్నారు. దయచేసి మీరు లాక్డౌన్ నియమాలు పాటించి పోలీస్ అధికారులకు సహకారం ఇవ్వండి. లాక్డౌన్ నియమాలు అమలు చేయడంలో పోలీస్ అధికారుల చర్యలు ప్రజలు ఎవరిని అయినా బాధిస్తే తప్పుగా అనుకోవద్దు. ఈ కరోనా వైరస్ సంబంధించి ఒక్కరి వల్ల ప్రజలందరికీ ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది. మేము కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. దయచేసి ప్రజలు పరిస్థితులని అర్థం చేసుకుని పోలీసులకు సహకరించండి. పోలీస్ అధికారులకు నేను తెలియచేయనిది ఏమనగా, తెలుసు తెలియకు కొంతమంది ప్రజలు లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించిన వారిపై బలప్రయోగం చేయొద్దు. ఎవరైనా పొరపాటు ఏదైనా చేసే ఉంటే ఫోటోలు వీడియోలు తీయించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రకాశం జిల్లాలో సుమారుగా 4,000 మంది పోలీస్ అధికారులు లాక్డౌన్ నియమాలను అమలు చేయటకు 24/7 కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఆ క్రమంలో నిన్న కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన పట్ల ప్రకాశం జిల్లా ఎస్పీగా నేను వ్యక్తిగతంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. మరియు ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా చూస్తామని ప్రజలకి హామీ ఇస్తున్నాను.